సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు దిస్ సినిమా ఎన్ ఫోర్ షో పాజిటివ్లు పెరిగిపోతున్నాయి విపరీతంగా పాజిటివ్లు సెలబ్రిటీలు కూడా పాజిటివ్లు అంటూ క్యూలు కట్టేస్తున్నారు కొంచెం టెన్షన్ పుట్టిస్తున్న మ్యాటర్ ఏది జనరల్ గా పాజిటివ్ వ్యవహారం అంటే అదో ఆహ్లాదకరమైన పరిస్థితి ప్రశాంతమైన పరిస్థితి కానీ ఇప్పుడు మాత్రం పాజిటివ్ అంటే టెన్షన్ పడుతుంది గట్టిగా పోతే ఈ పాజిటివ్ వ్యవహారాన్ని పాజిటివ్ థింకింగ్ తోనే పాజిటివ్ యాటిట్యూడ్ తోనే బ్రహ్మాండంగా గెలవగలుగుతాం ఇంతకి ఈ టెన్షన్ పెడుతున్న పాజిటివ్ వ్యవహారం దేని గురించి అంటే కరోనా టెస్ట్ చేయించుకుంటే టెస్ట్ లో రిపోర్ట్ పాజిటివ్ అని వచ్చింది అంటే అది మన బాడీలో తిస్త వేసుకుని కూర్చుంది అని అర్థం దానిని శరీరం నుండి బయటికి పంపించాలి అంటే పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ఎనర్జీనే ప్రధాన అస్త్రాలు చెప్పారు కదా పెద్దలు ఉష్ణం ఉష్ణైన శీతలం అని పాజిటివ్ని కరోనా పాజిటివ్ని పాజిటివ్ ఎనర్జీతోనే కొట్టాలి ఈ మ్యాటర్ని చాలా మంది నిరూపించి చూపిస్తున్నారు టెన్షన్ పడకుండా పాజిటివ్గా థింక్ చేస్తూ పాజిటివ్గా ఉంటే తొందరగా రికవరీ అయిపోతున్నారు కరోనా నుండి సో గాబరా పనికిరాదు గట్టిగా ఉందాం సేఫ్గా ఉందాం బాధ్యతగా ఉందాం కరోనాని జయిద్దాం తెలుస్తుంది ప్రముఖ దర్శకులు తేజ గారికి కూడా కరోనా పాజిటివ్ అని ఆయన సిద్ధమయ్యారు పాజిటివ్గానే కరోనాని ఎదుర్కోవటానికి గెట్ వెల్ సూన్ తేజ గారు లేట్ అయింది అయినా సరే మర్చిపోకుండా స్మరించుకోవాల్సిన వ్యక్తి వంగపండు ప్రసాదరావు గారు ఉత్తరాంధ్ర జానపద విప్లవ హోరు జోరు వంగపండు ప్రసాదరావు గారు తన పాటలతో రచనలతో తెలుగు ప్రజల్ని ఆయన ఉత్సాహపరిచిన తీరు చైతన్యపరిచిన తీరు అమోఘమనే చెప్పుకోవాలి ఏం పిల్లడో ఎల్ద మోస్తావా ఏం పిల్లో ఎల్ద మోస్తావా వంగపండు గారు అనగానే వెంటనే గుర్తొచ్చే పాట ఇది ఆ పాటలో ఓ సమర్థవంతమైన ఆవేశం ఉంది ఓ జోష్ ఉంది ప్రజా ఉద్యమానికి సంబంధించి ఓ వివరణ ఉంది వాళ్ళే ఉండదులే అసలు ఆ పాఠం ఏంటంటే ప్రజల్ని చైతన్యపరచటమే కర్తవ్యంగా జీవించారు ఆయన అమరులయ్యారు వంగపండు గారు జోహార్ వంగపండు ప్రసాదరావు గారు ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే RRR మూవీకి సంబంధించి రాజమౌళి ఓ ప్రత్యేకమైన సాహసం చేస్తున్నారా చిన్నదవనే చితకదవనే పెద్దదవనే ఇంకా పెద్దదవనే క్లిష్టమైనదవనే సంక్లిష్టమైనదవనే రాజమౌళి ఎప్పుడు చేస్తూ ఉండేది చేసేది సాహసమే అరే ఒక సినిమా హిట్ కొట్టాం బ్లాక్ బాస్టర్ అయింది ఊహించని విధంగా డబ్బులు వచ్చాయి సెటిల్ అయిపోయాం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు బ్రాండ్ నేమ్ కూడా వచ్చింది కాబట్టి దాన్ని పట్టుకుని ఏదో రకంగా బతికేయొచ్చు హాయిగా ఎందుకురా రిస్క్ తీసుకోవటం అని రాజమౌళి ఆలోచించాడు రిస్క్ తీసుకుంటే సాహసం చేయాల్సిందే రాజమౌళికి తెలిసిందే సాహసం అతను చేసేదే సాహసం He is not like all others. రాజమౌళి ఎప్పుడు కూడా రిస్క్ ఎందుకు అని ఆలోచించరు ఓ బ్రాండ్ నేమ్ వచ్చింది కొంతవరకు అవకాశం ఉంది రిస్క్ చేయటానికి ఎందుకు వదిలిపెట్టాలి ట్రై చేయొచ్చుగా అని సాహసానికే పూనుకుంటారు కాబట్టి ఆయన ఎవరు ఊహించని టార్గెట్లని బ్రేక్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రతి సినిమాతో కూడాను ఇంతకీ ఈ సాహసం టాపిక్ ఎందుకు వచ్చింది అంటే రాజమౌళి వర్క్ స్టైల్ ఏమిటి అనేది దాదాపు అందరికీ తెలుసు జలధరించే ఎక్స్పీరియన్స్ కాదు ఒళ్ళు ఉప్పుంగే ఎక్స్పీరియన్స్ ఇవ్వటం రాజమౌళి స్టైల్ సినిమా చూస్తున్నప్పుడు భయపడిపోవటం ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు తర్వాత ఏం జరుగుద్ది అనే ఉత్కంఠతో సీట్ చివరికి వచ్చేసి కూర్చుని వేళ్ళు గోళ్ళు కొరుక్కోవటం ఇలాంటి ఎక్స్పీరియన్స్ కాదు రాజమౌళి ఇచ్చేది మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఇలాంటి వ్యవహారాల మీద పెద్దగా ఫోకస్ చేయరు రాజమౌళి మాక్సిమం ఓపెన్ గేమ్ ఆడతారు కథలో ఉండే మెయిన్ ట్విస్ట్లు అన్నింటినీ ఈజీగానే ఊహించేయచ్చు కానీ కథ చెప్తూ సినిమాని చూపిస్తూ రాజమౌళి ఆడియన్స్ కి ఇచ్చే ఎక్స్పీరియన్సే వేరుగా ఉంటది రోమాలు నిక్కబొడుచుకోవటం ఒళ్ళంతా పరవశించిపోవటం ఎలాంటి ఎక్స్పీరియన్స్ దొరుకుద్ది క్యారెక్టర్స్తో సిచ్యువేషన్స్తో ఎమోషన్తో అద్భుతాన్ని క్రియేట్ చేసే అల్టిమేట్ అనుభూతినే ప్రేక్షకులకి పంచుతారు రాజమౌళి అది ఆయన స్టైల్ ఇప్పుడు చూసుకుంటే RRR మూవీ కోసం రాజమౌళి తన స్టైల్కి సస్పెన్స్ థ్రిల్లింగ్ వ్యవహారాన్ని కూడా జోడిస్తున్నారు అని తెలుస్తూ ఉంది ఇన్ఫర్మేషన్ పక్కాగా కరెక్టా కాదా తెలియదు కానీ RRR మూవీలో సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ వ్యవహారం ఉండబోతుంది అన్న మ్యాటర్ మాత్రం బయట వినపడుతుంది కొంతమంది సినిమాకి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇదే మాట చెప్తా వస్తున్నారు ఇంతకు ముందు రాజమౌళి సినిమాల్లో ఉండదు RRR మూవీ ఓ సరికొత్త డిఫరెంట్ వ్యవహారమే ఉంటది మీరు చూస్తారు అంటున్నారు సో ఆ మ్యాటర్ కొంతవరకు నిజం కావచ్చు అలా చూసుకుంటే రాజమౌళి తన పనితనానికి కొత్త స్టైల్ ని జోడించుకుంటున్నారని అనుకోవాలి బేసిక్ గా రాజమౌళి సినిమాకి టార్గెట్ మార్చుకుంటా ఉంటారు కొట్టిన టార్గెట్ ని మళ్ళీ కొట్టరు ఎప్పటికప్పుడు కొత్త టార్గెట్లు పెట్టుకుని పెద్దగానే
కొట్టలు కొడతా ఉంటారు. బాహుబలి ఇండియా వరకు వండర్ చేసింది, ఇండియాలో ఉన్న సినిమా ప్రియులందరినీ ఓలలాడించి వదిలిపెట్టింది. పోతే రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ మాత్రం ఓల్డ్ మూవీ లవర్స్ అనే చెప్పొచ్చు. మనీ హేస్ట్ స్పెయిన్ వెబ్ సిరీస్, దాన్ని ఇండియాలో కూడా విరగబడి చూశారు. మనం తయారు చేసే కంటెంట్ ని ఓల్డ్ మూవీ లవర్స్ ఎందుకు చూడకూడదు? చూడకూడదు అని రూల్ ఏమీ లేదు, బాగుంటే వాళ్లే చూస్తారు, ఎగబడి చూస్తారు, విరగబడి చూస్తారు, ఎవరు ఆపుతారు? సహజమే కదా అది. డౌటే లేదు రాజమౌళి మనసులో ఆ టార్గెట్ ఉంది. ఓల్డ్ మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసమే తన స్టైల్ కి కొత్త వ్యవహారాలని జోడించుకుంటున్నారు రాజమౌళి అని అనుకోవచ్చు. అదే కనుక నిజమైతే రాజమౌళి అడాప్ట్ చేసుకున్న కొత్త స్టైల్ తో ఇంకెలాంటి బీభత్సమైన ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుందో ట్రిపుల్ ఆర్ మూవీలో. ఎన్టీఆర్ ని రామ్ చరణ్ ని కలిపి సినిమా చేయాలి అనుకోవటమే ఓ సాహసం, ఇప్పుడు ఆ సాహసాన్ని చిన్నగా చేయటం లేదు, వేరే లెవెల్లోనే చేస్తున్నారు రాజమౌళి అని అర్థం చేసుకోవటం అవుతుంది. చూద్దాం ట్రిపుల్ ఆర్ మూవీ రూపంలో రాజమౌళి క్రియేట్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఎంత బ్రహ్మాండంగా ఉండబోతుందో. మిస్ అయ్యాను, సంజయ్ దత్ బర్త్డే సందర్భాన్ని పురస్కరించుకుని KGF 2 మూవీ బయటకు తీసుకొచ్చిన పోస్టర్ గురించి మాట్లాడటం. రిలీజ్ రోజునే ఖచ్చితంగా మాట్లాడాలి అని షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను, కానీ వేరే వేరే రీజన్స్ మూలంగా టైం ఇప్పటి వరకు పట్టింది. పోతే ఇన్ని రోజులు కూడా ఏదో ఒక టైంలో ఆ పోస్టర్ ఆ లుక్ లో సంజయ్ దత్ గుర్తుకొస్తానే ఉన్నారు. బేసిక్ గా ఆ పోస్టర్ మూడే నాకు విపరీతంగా నచ్చింది. ఓ గంభీరమైన వాతావరణం కనపడుతుంది, తుఫాను ముందు ప్రశాంతత కనపడుతుంది. ఆ పోస్టర్ లో అధీరా ఎమోషన్ ఏమిటి, నింపాదిగా ఉన్నాడా, రిలాక్స్ అవుతున్నాడా, బాధపడుతున్నాడా, కోపంతో ఉన్నాడా, అర్థం కాని మిక్స్డ్ ఎమోషన్ కనపడుతుంది. ఒకటి మాత్రం అర్థం అవుతుంది, ఏదో డీప్ గా ఆలోచిస్తున్నాడు, ఎంతో లోతుగా ప్రణాళిక రచిస్తున్నాడు అని అనిపిస్తుంది. ప్రళయం ముందు నిశ్శబ్దంలా అనిపిస్తుంది. ఆ తర్వాత పోస్టర్ లో సూపర్ అటెన్షన్ తీసుకుంటున్న వ్యవహారం, ద స్వర్డ్, ఏందా కత్తి, మనిషి అంత ఉంది, ఆ కత్తిని మొయ్యటమే కష్టం, దాన్ని తీసుకుని నరకటం అంటే అబ్బో వేరే లెవెల్ వ్యవహారమే. ఫెంటాస్టిక్ అటెన్షన్ తీసుకుంటుంది మాత్రం సంజయ్ దత్ అపీరెన్స్, అధీరాగా అద్దరిపాటుగా కనపడుతున్నాడు అంతే. వైకింగ్స్ ఇన్స్పిరేషన్ తో ఆ లుక్ ని డిజైన్ చేసామని చెప్పుకొస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ని. వైకింగ్స్ ఒకప్పుడు యూరోప్ ఖండంలో ఉన్న అతి కిరాతక ట్రైబ్స్, యోధులు, మహాక్రూరులు వాళ్ళు. ఆ లుక్ కోసం సంజయ్ దత్ ని గట్టిగా కష్టపెట్టాం, ఆయన కూడా బాగా కష్టపడ్డారు అని చెప్పుకొస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అద్భుతం ఎప్పుడూ కూడా కష్టాన్ని డిమాండ్ చేస్తుంది, అది రూల్. అధీరా హెయిర్ స్టైల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, భలే అల్లారు. ఆ తర్వాత తల నిండా కూడా టాటూస్, ముఖం మీద మూడు లైన్స్ లో హిందీలో ఏదో రాసి పెట్టారు, ఏదో శ్లోకమో మోటివేషనల్ వాక్యమో అయ్యే ఉంటది. దాని వ్యవహారం గురించి క్లియర్ గా సినిమాలో తెలుసుకోవాల్సిందేనేమో. లుక్ మాత్రం టోటల్ గా బ్రహ్మాండంగా ఉంది, దాని గురించి వేరే మాటలే లేవు. పోతే అంతకంటే క్యూరియాసిటీ కలిగిస్తున్న వ్యవహారం ఏమిటి అంటే రాఖీ బాయ్ తో అధీరా ఎలా తలపడతాడు. ఎందుకంటే అధీరా ఓ సాదా సీదా వ్యక్తితో కాదు, మొనగాడితో యుద్ధం చేయాలి, ఆ సమరం అలా ఇలా ఉండదు, అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ ఆ వ్యవహారాన్ని ఎలా డిజైన్ చేస్తాడు, అధీరాని ఎలా ప్రెజెంట్ చేస్తాడు, ఫస్ట్ టైం రాఖీ బాయ్ అధీరా ఫేస్ టు ఫేస్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ సంఘర్షణ ఎలా ఉంటుంది, ఆ వ్యవహారాన్ని ప్రశాంత్ నీల్ ఎలా డిజైన్ చేసి ఉంటాడు, ఈ సంగతులు మాత్రం విపరీతమైన క్యూరియాసిటీని పెంచోదలు పెడుతున్నాయి. అంతా చక్కగా ఉంటే ఆగస్ట్ 2nd నుండి KGF 2 మిగిలి ఉన్న షూటింగ్ మొదలవుతుంది అని తెలుస్తుంది. ఓ 30 రోజుల్లో ఆ మిగిలిన పార్ట్ కంప్లీట్ అయిపోవచ్చు అని చెప్తున్నారు. అక్టోబర్ నాటికి పరిస్థితులు నార్మల్ అయి థియేటర్స్ తెరుచుకుంటే మూవీని రిలీజ్ చేసే ఆలోచనలోనే మూవీ టీమ్ ఉంది అని తెలుస్తుంది. ఎప్పుడైనా రాని వచ్చినప్పుడు మాత్రం డబుల్ అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీని అనిపిస్తా ఉంది KGF 2 మూవీతో. చూద్దాం మరి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.